తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థుల మూడో జాబితా విడుదలైంది. 16 మందితో మూడో జాబితాను విడుదల చేసింది కాంగ్రెస్. ఇందులో గతంలో ప్రకటించిన రెండు స్థానాలకు అభ్యర్థుల్ని మార్చింది ఏఐసీసీ. ఒక స్థానం సీపీఐకి కేటాయించగా మరో నాలుగు స్థానాలు పెండింగ్ లో ఉంచింది కాంగ్రెస్. మూడో జాబితా ప్రకటించిన కాంగ్రెస్ కామారెడ్డి నియోజకవర్గం నుంచి రేవంత్ రెడ్డిని అభ్యర్థిగా ఖరారు చేసింది. పటాన్చెరులో నీలం మధు, జుక్కల్బరిలో తోట లక్ష్మీకాంతరావు, బాన్స్వాడ నియోజకవర్గంలో ఏనుగు రవీందర్ రెడ్డి, ఇల్లందులో కోరం కనకయ్య, సత్తుపల్లిలో మట్ట రాగమయని ప్రకటించింది. నిజామాబాద్ అర్బన్లో షబ్బీర్ అలీ, కరీంనగర్లో పురవల్ల శ్రీనివాస్, చెన్నూరు నుంచి గడ్డం వివేక్, సిరిసిల్ల నుంచి కొండం కరుణ మహేందర్ రెడ్డి, నారాయణఖేడ్ నుంచి సురేష్ కుమార్, డోర్నకల్ నుంచి రామచంద్ర నాయక్, బైరా నుంచి రామదాస్ నాయక్ బరిలో దిగనున్నారు. ఇక వనపర్తి బోత్ స్థానాల్లో అభ్యర్థుల్ని మార్చింది కాంగ్రెస్. వనపర్తిలో చిన్నారెడ్డిని ప్రకటించిన కాంగ్రెస్ థర్డ్ లిస్ట్ లో మేఘారెడ్డి పేరు చేర్చారు. ఇక బోత్ స్థానంలో బోద్లో వెన్నెల అశోక్ స్థానంలో గజేందర్ పేరును ప్రకటించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూడు స్థానాలు పెండింగ్ లో ఉంచింది కాంగ్రెస్. తుంగదుర్తి, సూర్యపేట, మిర్యాలగూడ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. సూర్యపేట టికెట్ విషయంలో మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, పటేల్ రమేష్ మధ్య పోటీ ఉంది. దీంతో ఈ స్థానాన్ని పెండింగ్ లో ఉంచారు. అటు తుంగదుర్తిలోనూ సేమ్ సీన్ నడుస్తోంది. టికెట్ రేసులో పిడమర్తి రవి, అద్దంకి దయాకర్, సామిల్, డాక్టర్ రవి ఉండటంతో అక్కడ అభ్యర్థిని ఖరారు చేయలేదు. సీపీఎంతో చర్చల నేపథ్యంలో మిర్యాలగూడ పెండింగ్ లో ఉంచింది కాంగ్రెస్. ఇక హైదరాబాద్ లోని చార్మినార్ టికెట్ కూడా పెండింగ్ లో ఉంచింది. చార్మినార్ లో ఎంఐఎం సిట్టింగ్ ఎమ్మెల్యే తో కాంగ్రెస్ చర్చలు జరుపుతోంది. ముందుగా అలీ మస్కతీకి టికెట్ ఇవ్వాలని భావించిన కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ కు ఎంఐఎం టికెట్ ఇవ్వకపోవడంతో చర్చలు జరుపుతోంది. ముంతాజ్ అంగీకరిస్తే కాంగ్రెస్ తరపున చార్మినార్ బరిలో దింపేందుకు ఆలోచిస్తోంది కాంగ్రెస్. ముంతాజ్ కు టికెట్ ఇస్తే మూడు స్థానాలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.